సంభావ్యత ఒక సిద్ధాంతపరమైన విధానం ఒక నాణెంను గాలిలో యాదృచ్ఛికంగా విసిరినట్లు అనుకుందాం ఇది రెండు సంభావ్య ఏదైనా ఒక విధంగా తిరిగి భూమికి చేరుకోగలదని మనకు తెలుసు తల అయినా లేదా తోక అయినా కావచ్చు ఇక్కడ తల లేదా తోక ఏదైనా ఫలితం జరగవచ్చు అని మనం భావించవచ్చు దీని ద్వారా మనం ఒక తల అయినా మరియు ఒక తోకైనా పొందే అవకాశం సమానంగా కలిగి ఉంటుందని వివరించదలచాము సమానంగా ఉండబోయే ఫలితాల యొక్క మరొక ఉదాహరణ చూద్దాం మనం ఒక పాచికనో ఒకసారి అనుకుందాం సంభావ్య ఫలితాలేంటి అవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు ప్రతి సంఖ్యను చూపించే అవకాశం కలిగి ఉంది అన్ని సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు ఒక పాచికను విసిరినప్పుడు బహుశా సమానంగా లభించబోయే ఫలితాలు ఇది సమానంగా లభించబోయే ఫలితాల యొక్క మరొక ఉదాహరణ సమానం కాని లభించే ఫలితాల యొక్క ఉదాహరణ ఉదాహరణ ఒక సంచిలో నాలుగు ఎర్రబంతులు మరియు ఒక నీలం బంతి ఉన్నట్లు అనుకుందాం మరియు సంచిలోకి చూడకుండా మీరొక బంతిని తీయాలి దీని ఫలితాలేంటి ఒక ఎర్రబంతి మరియు ఒక నీలం బంతిని పొందే ఫలితం సమానంగా ఉంటుందా సాధన నాలుగు ఎర్రబంతులు మరియు ఒక నీలం బంతి మాత్రమే ఉన్నాయి మీరొక ఎర్రబంతి లేదా ఒక నీలం బంతిని బహుశా పొందగలరని అంగీకరిస్తారు అందువలన ఫలితం ఒక ఎర్రబంతి లేదా ఒక నీలం బంతి సమానంగా ఉండకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ సంచి నుండి ఏదైనా రంగుగల ఒక బంతిని తీయటం యొక్క ఫలితం సమానంగా ఉంటుంది అందువలన అన్ని ప్రయోగాలు బహుశా సమానంగా ఉండే ఫలితం ఇవ్వవలసిన అవసరం లేదు మనం ఉదాహరణల సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం ఉదాహరణ ఒక పాచికను విసిరినప్పుడు కింది వాటిలో ఏదైనా పొందే సంభావిత ఏంటి ఒకటి ఒక బేసి సంఖ్య రెండు మూడు యొక్క గుణిజం మూడు ఒక సంఖ్య యొక్క పూర్ణవర్గం నాలుగు నాలుగు కంటే తక్కువ గల సంఖ్య సాధన ఒక పాచికను విసిరినట్లయితే మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరులో ఏదైనా పొందవచ్చు అందువల్ల సంభావ్య ఫలితాల మొత్తం సంఖ్య ఇజీక్వల్ టు ఆరు ఒకటి ఒక బేసి సంఖ్య పొందుటకు అనుకూల ఫలితాలు ఒకటి మూడు మరియు ఐదు కాబట్టి అనుకూల ఫలితాల సంఖ్య ఇజీక్వల్ టు మూడు పీ ఇంటు ఒక బేసి సంఖ్య ఇజీక్వల్ టు అనుకూల ఫలితాల సంఖ్య బై మొత్తం సంభావ్య ఫలితాల సంఖ్య ఇజీక్వల్ టు మూడు బై ఆరు ఇజీ ఈక్వల్ టు ఒకటి బై రెండు రెండు మూడు యొక్క గుణిజం పొందడం కోసం సంభావ్య ఫలితాలు మూడు మరియు ఆరు ఉన్నాయి అందువలన అనుకూల ఫలితాలు ఇజీక్వల్ టు రెండు ఇంటు మూడు యొక్క గుణిజం ఈక్వల్ టు రెండు బై ఆరు ఇజిక్వల్ టు ఒకటి బై మూడు మూడు పూర్ణవర్గాన్ని పొందడానికి అనుకూల ఫలితాలు ఒకటి మరియు నాలుగు అందువలన అనుకూల ఫలితాల సంఖ్య ఇజీక్వల్ టు రెండు పీ ఇంటూ పూర్ణవర్గం ఇజీక్వల్ టు రెండు బై ఆరు ఇజిక్వల్ టు ఒకటి బై మూడు నాలుగు నాలుగు కంటే తక్కువ గల సంఖ్యలను పొందడం కోసం అనుకూల ఫలితాలు ఒకటి రెండు మరియు మూడు అందువలన అనుకూల ఫలితాల సంఖ్య ఇజిక్వల్ టు మూడు పీ ఇంటూ నాలుగు కన్నా తక్కువ ఇజీక్వల్ టు మూడు బై ఆరు ఇజీక్వల్ టు ఒకటి బై రెండు